ఈరోజు దేవుని యొక్క సందేశం దేవుని బలమును ఆశ్రయించడం ప్రారంభించండి మన జీవితంలో దేవుని బలాన్ని ఆశ్రయించేటువంటి వారంగా ఉండాలి అది సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క చిత్తం బైబిల్లో గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం చదువుకుందాం న్యాయాధిపతులు ఆరు పదమూడు గిద్యూను చిత్తం నా ఎలినవాడా యహూవ మాకు తోడ ఇండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను యహూవా ఐ నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యం ఏమాయను చూడండి గిజ్యూ మనసులో ఏముంది ఇదిగో నిర్గమకాండంలో లేకపోతే ఆది కాండములు తర్వాత సంఖ్యాకాండంలో ఈ ప్రాంతమంతా దేవుడు జరిగించిన అద్భుతాలు ఏంటివి ప్రపంచంలో ఎక్కడా జరగలేదే మీ మధ్య చేయబడిన అద్భుతములు బైబిల్లో రాయబడింది భూలోకంలో ఎక్కడా జరగలేదు దేవుడే అన్నాడు అటువంటి అద్భుతాలు ఎక్కడా ఏం చేస్తున్నాడు గిజను ఆ దేవుని అద్భుతాలను వెతుకుతున్నాడు ఆ దేవుని బలమును వెదక్కుతున్నాడు హలో లూయ ఒక వ్యక్తి తన జీవితంలో ఏం చేయాలి దేవుని బలమును వెతికేటువంటి వారంగా ఉండాలి దేవుని వెదకడం దేవుని బలాన్ని వెతకడం అంటే అర్థం ఏంటండి అసలు దానికి అర్థం ఏంటి దేవుని యొక్క మజల్ షో అందామా ఆ కండరముల షో లేకపోతే ఆ కండరములు ఎంత లావుగా ఉన్నాయి ఎంత బలంగా ఉన్నాయి దేవుని యొక్క ఎముకలో ఎంత బలం ఉంది ఆ విధంగా చూడ్డమా అసలు దేవుని బలమును వెదకడం అంటే అర్థం ఏంటి సింపుల్ అండి నా బలము సరిపోదు కాబట్టే నేను దేవుని బలాన్ని కోరుతాను ఏంటి దేవుని బలాన్ని వెదకడం ఈ నా జీవితంలో నా బలము నాకు సరిపోవడం లేదు నా జీవితంలో నా యొక్క సమస్యను ఎదుర్కొనేదానికి నా బలము నాకు సరిపోవడం లేదు అయితే నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందుకే దాకంటే మించిన బలం ఒకటి ఉంది అది వర్ణించడానికి వీలు లేనటువంటి బలం అది నా బలము కంటే ట్రిలియన్స్ ఆఫ్ టైమ్స్ అనేక కోట్ల కోట్ల రేట్లు అధికమైనటువంటి బలం ఆ బలమును నేను వెదుకుతా ఆ బలము ద్వారా నా జీవితంలో నేను సాధించగలను ప్రవీణ వాళ్ళరా అనేక సందర్భాల్లో మన జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే మన సమస్యలను మనం ఎదుర్కోలేనంత భయంకరంగా ఉంటాయి మన శక్తికి మించిన సమస్యలు ఉంటాయి అయితే దేవుడు అంటున్నాడు చాలా చక్కగా దేవుడు చెప్తుంటున్నాడు యహోవాను వెదకాలంటే మనం చూడండి కీర్తనల గ్రంథం పదహారవ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం కీర్తన పదహారు ఒకటి దేవా నీ ఉన్నాను నన్ను కాపాడుము ఈ కీర్తన ఏం చేస్తాడు దేవా నీ శరణ చొచ్చి ఉన్నాను ఎప్పుడు ఒక వ్యక్తి శరణ జొచ్చుతాడండి శరణ చొచ్చడం అంటే అర్థమేంటి వెళ్లి దేవుని పాదాల మీద పడిపోవడం ప్రభువా నాకు సహాయం చేయమని ఎందుకు నేను దేవుని సహాయాన్ని కోరుతాను ఇప్పుడు ఇక్కడ వాటర్ పెట్టబడి ఉంది త్రాగేదానికి ఇదిగో నీళ్లు తీసుకునే త్రాగుతాను దర్శాలంతే అయితే నా శక్తికి మించిన ఒక పని ఉంది నా యొక్క ఊహలకు మించిన ఒక పని ఉంది అది చెయ్యాలంటే నా చేత కాదు కనుక నేను ఏం చేస్తాను దేవుని శరణ చటం ప్రారంభిస్తాను దేవ నా వలన కాదు నీ వలన జరుగుతుంది ప్రతి విషయములో మన జీవితంలో దేవుని మీద ఆధారపడ్డం మనం నేర్చుకోవాలి అలలుయ్య కీర్తనల గ్రంథం నూట ఐదవ కీర్తన నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం కీర్తన నూట ఐదు నాలుగు యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి ఇక్కడ కీర్తనకారుడు చాలా చక్కగా చెప్తున్నాడు యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకండి ఆయన సన్నిధిని నిత్యము వెదకండి చక్కగా చెప్తున్నాడు మన జీవితంలో దేవుణ్ణి వెదకాలి అంట దేవుణ్ణి వెదకడం అంటే అర్థం ఏంటి ఆయన దాచిపెట్టుకుంటే వెదకాలనా దేవుడు ఏమైనా హైడ్ అండ్ సీక్ అంటే దాగుడు మూతలు అనేటువంటి ఆట మనతో ఆడుతున్నాడా కాదండి దేవుణ్ణి వెదకడం అంటే అర్థం వేరు రెండవదిగా ఏమంటున్నాడు ఆ కీర్తనకారుడు ఆయన బలమును వెదకండి మూడవదిగా ఆయన సన్నిధిని నిత్యము వెదకండి అంటున్నాడు ఆయన సన్నిధిని నిత్యము వెదకండి మన జీవితంలో దేవుని సన్నిధిని కోరే వారంగా ఉండాలా ఆ సన్నిధి కొరకై కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే దేవుని వెదకుతామో ఆయన సన్నిధిని వెతుకుతామో ఆయన బలమును వెదుకుతాము ముందు వచనంలో ఉంటుంది కీర్తనల గ్రంథం నూట ఐదవ కీర్తన మూడవ వచనాన్ని మనం చదువుకుందాం ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి ఆయనకు వారు హృదయ మందు సంతోషిస్తారు ఎందుకు వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అంతే యహోవాను వెదకేవారు వారి యొక్క హృదయంలో గొప్ప ఆనందం ఎందుకు దేవుడు తన బలమును చూపడం ప్రారంభిస్తాడు నీ బలము సరిపోదు అని చెప్పి ఆయన ఆశ్రయించావు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు తన బలమును నీ బలము లొక్క సబ్స్టిట్యూట్ గా లేదా అడిషన్ గా దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తాడు అప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుంది దేవుని యొక్క భీకర కార్యాలు చేస్తాం అండ్ వి రిజాయిస్ ఎందుకు సంతోషిస్తాం దేవుని కార్యాలను మనం చూస్తాం అందుకే మన జీవితాల్లో తెలుసుకోవాలి యహోవాను వెతికేటువంటి వారంగా ఉండాలి ఆయన సన్నిధిని వెతికే వారంగా చూడండి ద్వితీయ ఉపదేశ కాండం నాలుగవ అధ్యాయం ఇరవై వచనాన్ని మనం చూస్తాం ద్వితీయ ఉపదేశ కాండం నాలుగు అయితే అక్కడ నుండి నీ దేవుడైన యహోవాను మీరు వెతకిన ఎడలా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ఏమను రాయబడింది వెదకితే వెదకడం అనేటువంటి మాట మాటి మాటికి చెప్తున్నాను కదా ఆ యొక్క కీర్తన నూట ఐదు నాలుగులో మూడవచనంలో కనిపించింది కదా వెదకడం అనే మాట ఈ వెదకడం అనేటువంటి మాటకు హీబ్రూ బైబిల్ హెబ్రి భాషలో ఉండేటువంటి బైబిల్లో ఉండేటువంటి రెండు పదాలు అంటే కీర్తన నూట ఐదు నాలుగులో ఉంది కదా వెదకుడి వెదకుడి అని ఈ రెండు పదాలకు హీబ్రూ బైబిల్లో ఏముందంటే ఒక వెదకడం అనేటువంటి మాటకు కేర్ఫుల్లీ సీక్ ద లాడ్ జాగ్రత్తగా వెదకండి అనే ఒక అర్థం ఇంకొకసారి వెదకూడే అని ఉంది కదా దానికి హెబ్రి భాషలో ఉండే బైబుల్లో ఏముంటుందంటే కనుగొనున్నట్లుగా వెదకూడే అని ఉంది ఒకసారి ఏమన్నారు జాగ్రత్తగా వెదకండి రెండవసారి దేవర వాక్యం చెప్తుంది నువ్వు దాన్ని కనుగొనున్నట్లుగా వెదకండి అంటే ప్రభువా నిన్ను వెతుకుతున్నారని చెబితే వెతకడం కాదు నేను ఆశ్రయిస్తున్నాడని చెప్తే ఆశ్రయించడం కాదు నిజముగా ఆశ్రయించడం నిజముగా వెదకడం ప్రభువా ఇది ఈ సమస్య నా శక్తికి మించింది నా బలబలకి మించింది నా జీవితంలో నేను సాధించాలన్నంత వెరీ బిగ్ ప్రాబ్లం నీ పాదాల మీద పడుతున్నా నాకు సహాయం చేయవా కీర్తల పదహారు ఒకటిలో దావిదన్నాడు శరణు చొచ్చి ఉన్నాను ఏమన్నాడు ప్రభువా నీ పాదాల మీద పడుతున్నాను శరణు ప్రభువా శరణం కోరుతుంటున్నా నీ ద్వారానే ఇది సాధ్యం దేవుడు వాక్యం చెప్తుంది బైబిల్లో చాలా చక్కగా ఆయనను వెదుకుతే ఆయన ప్రత్యక్షమవుతాడట అలూ ఇంకా ఎలా ఉంటుంది చూడండి ప్రత్యక్షం కావడం అంటే అర్థమైంది తర్వాత మనం చూద్దాం దేవుడు ప్రత్యక్షం కావడం అంటే అర్థమైంది వెతికితే దేవుడు ప్రత్యక్షం అవుతాడు చూడు బైబిల్లో మరొక మాట చూద్దాం కీర్తనల గంధం ఇరవై నాలుగవ కీర్తన ఆరవ వచనాన్ని మనం చూద్దాం ఆయన ఆశ్రయించేవారు యా దేవా ఈ సన్నిధిని వెతుకువారు అట్టి వారే ఎట్టి వారంట ఇరవై నాలుగు ఐదు చూద్దామా వాడు యహోవ వలన ఆశీర్వాదము నందు యహోవాను వెతికేటువంటి వారు అట్టివారు ఎట్టివారు దేవుని ద్వారా ఆశీర్వాదము పొందేటువంటి వారు ఎవరంట దేవుని ద్వారా ఆశీర్వాదము పొందేవారు ప్రభు దేవుడు మన జీవితాలు అడుగుతున్నాడు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కొన్ని శక్తికి మించిన సమస్యలు తెస్తాడండి దేవుడు అనుమతిస్తాడు అనేక సందర్భాల్లో లేదా మనము పాపమ చేసి తెచ్చుకుంటాం ఆ సమస్య ఎలా ఉంటుందంటే ఒకవేళ ఒక అనారోగ్యం ఒక జబ్బు అనుకుందాం మందులకు లొంగదండేది అసలు వైద్యులే కనుక్కోలేకుండా ఉంటారు మనము ఒక స్పెషలిస్ట్ తర్వాత మరి ఒక స్పెషలిస్ట్ చుట్టూ తిరుగుతుంటాం నరముల స్పెషలిస్ట్ ఉంటాడు గుండె నిపుణుడు ఉంటాడు ఎముకల స్పెషలిస్ట్ ఉంటాడు లేకపోతే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఉంటాడు ఒకరి వెంబడి తిరుగుతా ఉంటాం కానీ జవాబు దొరకదు తిరుగుతూ ఉంటాం జవాబు దొరకదు అంటే ఏ స్పెషలిస్ట్ కూడా అందరి వంటిది ఏదో ఒకటి ఉంది ఏదో ఒక సమస్య ఉంది ఒక దేవుని బిడ్డను నా దగ్గరికి ఒక కుటుంబం తీసుకొని వచ్చారు వాళ్ళు చెప్పినటువంటి మాట సేమ్ థింగ్ ఇదిగో పలు హాస్పిటల్స్ మేము తిరిగాము అర్థం కావటం లేదు అసలు ఏంటి సమస్య ఏ డాక్టర్ కూడా కనుక్కోలేకపోయాడు ఏ డాక్టర్ కనుక్కోలేకపోయాడు చూచి ఒక మాట అన్నాను ప్రార్థన చేస్తాను రేపు మీరు రండి రేపు వచ్చే సమయానికి మీరు మార్పు చూసిస్తారని చెప్పా రేపు ఇంత కాన్ఫిడెంట్ గా ఏ స్పెషలిస్ట్ చెప్పలేకపోయాడు ఇంత కాన్ఫిడెంట్ గా ఏ నిపుణుడు కూడా ఒకవేళ నరముల నిపుణుడా ఇంకొకట ఇంకొకట చెప్పలేకపోయాడు మరి నా జీవితంలో నేను ఎందుకు చెప్పాను ఎగ్జాక్ట్ గా బాగుపడి వచ్చిందండి హలో వై యోవాను వెదకండి ఆయన బలమును వెదకండి ఐ నో ఇదిగో ఈ సమస్య డాక్టర్లకు అంతు చిక్కడం లేదు బట్ మై లాట్ హ్యాస్ ద కెపాసిటీ టు సాల్వ్ ద ప్రాబ్లం నీ జీవితంలో నా జీవితంలో పలు సందర్భాలలో కొన్ని సమస్యలకు ఎక్స్పోజ్ అవుతాం నీ యొక్క బాస్ అధికారి భయంకరంగా ఒక చండశాసనుడై ఉండవచ్చు ఒక ఐగుప్తు ఫరో అయి ఉండవచ్చు లేకపోతే చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండవచ్చు మనం అనే మాట బ్రదర్ మీకు తెలియదండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది హలో ఎంత బ్యాక్గ్రౌండ్ అయితే ఏం ప్రేమ వాళ్ళారా మన దేవుడు బంధించి తెచ్చి పెట్టే దేవుడు ఆమె బైబిల్లో యశా గ్రతంలో రాయబడింది కదా వారు తమ సంఖ్యలు తామే వేసుకొని వస్తారంట అర ప్రపంచంలో ఎక్కడ లేదు కదా సంఖ్యలు ఎవరు వేస్తారు దొంగకు పోలీస్ వేస్తారు అయితే దేవుడు అంటున్నాడు మన శత్రువులను చూసి వారి సంఖ్యలు వాళ్ళే వేసుకొని వచ్చి మీ దగ్గర సాగిల్ పడతారు ఆమె అండ్ అవర్ గాడ్ ఇస్ సచ్ అ పవర్ఫుల్ గాడ్ శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు ఇటున్నాడు ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేస్తాం అందరం కళ్ళు మూసుకుందామా దేవాది దేవుని సముఖములు మనం తగ్గించుకొని అందరం కళ్ళు మూసుకుందాం ప్రేమ స్వరూపైనటువంటి తండ్రి కృప కలిగినటువంటి ప్రభువ మీకు స్థుతి మీకు మహిమ చెల్లిస్తున్నారు ఈ గొప్ప సందేశమును బట్టి మీకు వందనాలు ఈ సందేశము ద్వారా మీరు మహిమ పొందబోతున్నందుకే తండ్రి మీకు వందనాలు మీ కార్యములు ఎంతో గొప్పవి తండ్రి మీకు స్తోత్రం ప్రభువ తండ్రి వాక్యము విన్నవారిలో పరిశుద్ధాత్మ కార్యములు అత్యధికం చేయండి వాక్యము విన్నవారిలో యేసయ్య యొక్క మహిమ అధికంగా కనపరచండి మీ కృపను విస్తరింపచేయండి ప్రభువా తండ్రి మరొకసారి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి చీకటి క్రియలను లయపరచండి అంధకార శక్తులను విఫలం చేయండి ప్రభువ మీకు స్తోత్రం తెలుపుతున్నా ఎవరైతే కానుకలు పంపిస్తున్నారో వారిని దీవించి తండ్రి వారి ఈ లోకంలో గొప్పగా దీపించబడినట్లుగా కృప చూపండి కొలతలేని దీవెనలు సమృద్ధిగా ప్రసాదించు మరి ఏసునామ అడుగుతున్నాము తండ్రి ఆమె